పిఠాపురం సెలబ్రిటీ స్టేటస్ పిఠాపురానికి ఒక సెలబ్రిటీ స్టేటస్ వచ్చింది వాస్తవం ఇది పవన్ కళ్యాణ్ గారు జనసేన చీఫ్ సినీ నటుడు ఈయన సెలబ్రిటీ ఒక రకంగా రాజకీయాల్లో ఒక మార్పు తెస్తా మార్పు తెచ్చి రాజకీయాల కోసం ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చా పిఠాపురం వదిలిపెట్టి వెళ్ళను నేను అని చెప్పి పదే పదే ఎన్నికల ముందు చెప్పిండు కానీ ప్రతి వీళ్ళకి ఆపోజిట్ పార్టీ వైఎస్ఆర్సీపీ ఆయన పిఠాపురంలో ఉండడు ఎలక్షన్ అయిన తర్వాత పిఠాపురం వదిలేసి హైదరాబాద్కి వెళ్తాడు ఆయన అక్కడే నివాసం ఉంటాడు పిఠాపురం ప్రజలను పట్టుకోడు నియోజకవర్గాన్ని గాలికి అని చెప్పారు ఎవరైతే చెప్పిన మా ఎవరైతే ఏ పార్టీలో అయితే అట్లా చెప్పినాయో వాళ్ళకి కనువింపగలిగేలాగా కలిగేలాగా వాళ్ళ మాటలని శుద్ధ అబద్ధం ఇది కావాలని తప్పుడు విమర్శలు అనే విధంగా ఆయన కమిట్మెంట్ను నిరూపించుకునే ప్రయత్నంలో దాదాపు మూడు ఎకరాల యాభై సెంట్ల భూమిని పిఠాపురం కాన్స్టిట్యెన్సీలో కొనడు కొని అక్కడే ఇల్లు సొంత ఇల్లు కట్టుకోవడం ఆఫీసు వ్యవహారాలన్నీ మొత్తం పార్టీ క్యాడర్ సమావేశాలకు కూడా పెద్ద ఎత్తున నిర్మించుకునే కార్యక్రమం చేసిండు ఎప్పుడైతే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలిచారో దాంతోనే పిఠాపురం క్రేజ్ పెరిగిపోయింది పిఠాపురం అనేది ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక సెలబ్రిటీ కాన్స్టిట్యెన్సీగా అయింది దాంతోపాటు ఇప్పుడు ఇంకో ముందు స్టెప్ ముందుకేసి ఆయన ఇల్లు కట్టుకోవడానికి ఆఫీస్ కట్టుకోవడానికి జాగా ఎప్పుడైతే కొనడో స్థలం దాంతోని ఆ పిఠాపురం పరిసర ప్రాంతాల్లో ఉన్న వ్యవసాయ భూములకి ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి విపరీతంగా పెరిగిపోయి మొన్నటి వరకు యాభై లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఉన్న భూములు ఇప్పుడు రెండు నుంచి మూడు కోట్ల రూపాయలు పలుకుతున్నాయట పెద్ద ఎత్తున పిఠాపురం ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు పిఠాపురానికి ఒక చరిత్ర వచ్చింది అంటే పిఠాపురం పిఠాపురం చరిత్రలో ఒక మలుపు తిరిగింది ఎలా ఇది కనీ విని ఎరగని రీతిలో దీనికి ఒక ప్రత్యేకమైన స్థానం వచ్చింది ఎందుకంటే అక్కడి నుంచే ఆయన సినీ నటుడు జనసేన చీఫ్ రాజకీయ మార్పు కోసం వచ్చిండు ఉప ముఖ్యమంత్రి కీలకమైన శాఖలు తీసుకుండు మిగతా రాజకీయ పార్టీల నాయకులకి ఆయనకు ఒక వైవిధ్యం ఉంది మార్పు ఒక తేడా ఉంది ఆ తేడా ఏంటంటే ఆయన రాజకీయాలు ఓన్లీ రాజకీయాలకు వచ్చింది ప్రజాసేవ కోసమే ఏదో డబ్బు సంపాదించడానికి పేరు సంపాదించడానికి రాలేదు ఎందుకంటే ఆయన కావాల్సిన డబ్బు ఉంది ఇప్పుడు పేరు ఉంది రెండు ఉన్నాయి ఆయన దీంట్లోకి రాకముందే ఆయనకు కావాల్సిన పేరు వచ్చింది కావాల్సిన డబ్బు వచ్చింది వచ్చింది కేవలం ప్రజలకు సేవ చేయడానికి ఒక రూపాయి సంపాదించడానికి కాదు ఒక పేరు తెచ్చుకోవడానికి కాదు నాకు లేని పేరు లేదు లేని డబ్బు లేదు అనే ఒక సందేశం ఆయన ఇచ్చిండు అంటే ప్రత్యేకమైన దానికి గుర్తింపు వచ్చింది పిఠాపురానికి అక్కడ ధరలు పెరిగినాయి అక్కడ ఉన్న ప్రజానీకానికి కూడా ఒక ప్రత్యేక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది తెలుగు రాష్ట్రాల్లో ఆ నియోజకవర్గం నుంచి బయటకు పోయి మాది పిఠాపురం అని చెప్తే ఒక రకమైన ప్రత్యేక గౌరవం దక్కుతుంది ఓహో పవన్ కళ్యాణ్ గారి కాన్స్టిట్యూన్సీ ఏది అని ఒక ప్రత్యేకమైన గుర్తింపు గౌరవం దక్కుతున్న పరిస్థితి ఇది ఒక రకంగా ఆ పిఠాపురానికి సంబంధించిన ప్రజల అదృష్టమే అందుకే పాపులరు అదే సెలబ్రిటీ స్టేటస్ వచ్చిన తర్వాత పవన్ గెలుపుతో పెరిగిన ప్రాధాన్యం అభివృద్ధికి జనసేనా ప్రత్యేకాలిక టెంపుల్ సర్క్యూట్ సిటీకి హామీ భారీగా పెరిగిన భూములు విలువలు భూములు అయితే విపరీతంగా పెరిగినాయట ఇది